సింహరాశి వారికి వార ఫలాలు ఆరు ఐదు రెండు వేల పద్దెనిమిది ఎట్టు పన్నెండు ఐదు రెండు వేల పద్దెనిమిది వరకు ఈ వారంలో సింహరాశి వారికి ముఖ్యంగా శుభాశుభం నిసింహ ఫలితములు మఖా నాలుగు పాదములు పుబ్బా నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదం కల సింహరాశి ఈ సింహరాశి వారికి ఆనందదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వారంలో అత్యంత శుభదాయకమైనటువంటి ఉన్న స్థానం కనబడుతుంది అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి స్థానం అనిపిస్తుంది ఎందుకంటే గురుడు బుధుడు శని ఉచ్ఛ స్థానమందు ఉన్నారు కాబట్టి ఏ వ్యాపారంలోనైనా ఏ కార్యక్రమం అయినా జయప్రదం కలుగుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి అంతేకాకుండా సమస్త పరిపూర్ణమైనటువంటి ఈ నక్షత్ర జాతుల కర్ సింహరాశి వాళ్ళకి ఈ వారంలో రావణ బాకీలు సులుగుతాయి అంతేకాకుండా మర్యాదపూర్వకమైనటువంటి గొప్పలు కలుగుతాయి పెద్దల పరిచయం అవుతుంది అన్నింటిలో శుభదాయకం ఉంటుంది అంతేకాకుండా జయప్రదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతే విషయం కాకుండా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఒకటి తొమ్మిది నెంబర్లో ఏ నెంబర్లో బయలుదేరినా వెళ్ళినా కూడా శుభదాయకమని చెప్తుంది కానీ అతి ముఖ్యమైన నెంబర్ ఏంటంటే నెంబర్ వన్ కాబట్టి నెంబర్ వన్ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ రాశివారు రాను రోజుల్లో మరి ఇంకా బాగుంటుందని మనం చేసుకుంటున్నాం అంతేకాకుండా వ్యాపారస్తుల సుఖము ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు కానీ అని ఉత్త ఉన్న స్థాయికి వెళ్ళడానికి కానీ జరుగుతుంది విద్యార్థులు పరీక్షలో ఉచ్ఛీర్త ప్రాప్తి కలగడానికి జరుగుతుంది అంతేకాకుండా ఆయా దినముల్లో కాకుండా కొన్ని కొన్ని స్థానములో ఒకటి నుండి తొమ్మిది అంకెలు అంటే సమస్తం ఈ తొమ్మిది అంకెల్లో ఏ ఏ అంకెనాడు బయలుదేరినా కూడా ఏ నెంబర్లో బయలుదేరినా కూడా వాళ్ళకి సుఖమే జరుగుతుందని చెప్తుంది అంతేకాకుండా అదృష్ట సంఖ్య ఒకటి కాబట్టి నెంబర్ వన్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి స్థానాల్లో బయలుదేరిన వారికి అత్యంత సుఖము శుభదాయకం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వారసులలో రాహుకాలు విడిచిపెట్టి ప్రయాణాలు బయలుదేరాలి అలా చేసినట్లయితే అన్నిట్లో సుఖం జరుగుతుంది శాంతి సౌఖ్యము కూడా కలుగుతుంది కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ ఈ వారంలో అన్నిట్ల శుభంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం సభత్ పరిపూర్ణ దేవామి శుభం మంగళ అనుభవత్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి